మరి వెల్మేడ్ గ్రామము చిట్యాల మండలం నల్గొండ డిస్ట్రిక్ట్ సార్. కేసీఆర్ సార్ నమస్కారం, కేటీఆర్ సార్ నమస్కారం. సార్ మేము సకాలంలో పంటలు పండిస్తున్నాం, ఇక్కడ బంగారం అసలు పంటలు పండిస్తున్నాం, మేము ఇక్కడ వరిచేను పండిస్తున్నాం సార్. మేము సకాలంలో వరిచేను పండిస్తాం, చూడు అన్నం పెట్టే రైతుకు సున్నం పెడతా అంటున్నావు ఎందుకు సార్? నీకు కళ్ళు కనబడతలేవు వరిచేను చూస్తే, ఈ షేడ్లన్నీ చూస్తే నీకు కళ్ళు కనబడతలేవా సార్? నీకు ఈ షేడ్లన్నీ చూడు, ఇవన్నీ చూడు సారు, అన్ని చూసి వీళ్ళకు రైతులకి కంపెనీ పెడతా అంటున్నావు. ఏ విధంగా పెడతావు నువ్వు కంపెనీ? మా ఊర్లో ఇప్పటికే 18 కంపెనీలు ఉన్నాయి, ఆ 18 కంపెనీల వాసనతో మేము చచ్చిపోతున్నాం ఆల్రెడీ. ఇంకా నువ్వు తెచ్చి బంగారం అటువంటి పంటలు ఈ పంటను కూడా ఆగం చేస్తామంటే కేసీఆర్ సారు, అవును సార్ నాకు తెలియకడతా సారు, నువ్వు తినే పువ్వు ఎక్కడి సారు నాకు తెలియకడతాం, కానీ నువ్వు తినే ముద్ద ఎక్కడి? ఆ ముద్ద మాది, అది మా కష్టాతీతం, మీ శ్రమ కలిసి మేము చేస్తున్నాం. నువ్వు ప్రతి తినే ముద్ద మీద నీకు రైతు అనే పేరు ఉంటుంది. నేను రైతునికి, రైతుకు నీ 1 కోటి ఎకరాలకు నీళ్ళు అందిస్తా అంటున్నావు, మాకు 1 కోటి వద్దు ఎకరాలు వద్దు, మాకు ఏది వద్దు, నీ రైతు బంధు వద్దు. నువ్వు అవును సార్ నువ్వు 4 ఎకరానికి 4,000 రైతు బంధు ఇస్తున్నావు, నిన్ను ఎవడు ఏమన్నా రైతు బంధు, నువ్వు ఎకరాలు 4,000 ఇచ్చిన వాస్తవమే, మరి నాకున్న 4 ఎకరాల భూమి నువ్వు గుంజుకుంటుంది, మరి ఏం చేసి బతకనయ్యా చెప్పు. కేసీఆర్ సార్ నీకు దండం పెడితే చెప్పు సార్, నువ్వే చెప్పు. నువ్వు కనుక దౌర్జన్యం చేసి మా భూమి గుంజుకుంటే మేమందరం ఇక్కడనే ఊరేసుకొని చచ్చిపోతాం ఇక్కడ చెట్లనే, లేదంటే విషయం దాచి మేమందరం ఈ పంట కాదని మాకు కాదని వదిలేసి నువ్వు కంపెనీ పెట్టుకుంటా అంటే సారు మేమందరం చచ్చిపోతాం. ప్రతి ఇప్పుడు పంట ఇప్పుడు ఒక్క కొప్పుకుంట మాత్రం దాని 418 సర్వే నెంబరు అది ఒక్కటి తీసుకుంటా అంటున్నావు. సరే అది అసైన్ ల్యాండ్ అన్న అది తీసుకో, మాకు అవసరం లేదు. ఇది మా పట్టభూమి కదా సారు, పట్టభూమి గుంజుకుంటా అంటే ఇది ఈనాడు కాదు, మా తాత మా ముత్తాతల కాంచాలి సంపాదించుకుంటున్న భూమి సార్ ఇది, ఇవాళ సంపాదించింది కాదు. ఒక 60-70 ఏళ్ళ నుంచి మా తాతల కాంచి మా ముత్తాతల కాంచి మేము గొల్ల కుర్మలం సారు, మేము గొల్ల కుర్మలం. మా తాతలు గొర్రెం కాసి ఈ భూమి సంపాదించుకురు, మా ముందు ముందు భవిష్యత్తులో మా పిల్లలకు అక్కడికి వస్తుంది అని. ఇవాళ ఏమేమి సార్ నువ్వు వచ్చి నువ్వు దొరవ అని వదిలి నువ్వు వేసుకొని పోతుంటివి, మేమేం చేయం సార్? ఇక మేము చచ్చిపోతాం కంపల్సరీ, మేము అందరం చచ్చిపోతాం. మా చావు కారణం మాత్రం నువ్వే కేసీఆర్ సార్, నువ్వే మా చావు కారణము మొత్తం నువ్వే. నిన్ను ఓట్లేసి మేము గెలిపించుకున్నాం, నిన్ను ఓట్లేసి మేము గెలిపించుకున్నందుకు మా చెప్పు తీసుకొని మేము కొట్టుకుంటున్నాం. మా తప్ప అయింది, నేను ఓట్లేసి గెలిపించాం కదా సార్, మా చెప్పు తీసుకొని మేము కొట్టుకుంటున్నాం. నీకు దండం పెడతాం కానీ మా భూమి మాత్రం వదిలేసేయి. నిన్ను సారు నీ ఇంట్లో బాగా పని చేసుకొని బతాం మేము, నువ్వు తిన్నా ఎంగిలి గిన్నెలు కడిగి మేము బతాం కానీ మా భూమి మాత్రం తీసుకోకు. మాకు చిన్న చిన్న పిల్లలు సారు, మా మొగలు గొర్రెం కాసుకుంటాను, ఆ గుట్ట పోయి గొర్రెం మెప్పుకుంటారు, నువ్వు ఆ గుట్ట కూడా గుంజుకుంటుంది. మరి గొర్రెల్లోనే ఇస్తేవి గొల్ల కుర్మలు కానీ యాదవులు కానీ, మరి గొర్రెలు ఇస్తేవి బర్రెలు ఇస్తేవి అన్ని ఇస్తేవి అన్న 4 ఎకరాల భూమి తీసుకుంటేవి, మరి మేమేం చేసుకొని బతకమయ్యా? సకాలాలు ఈ పంట తీసుకొని నువ్వు ఫ్యాక్టరీ పెట్టుకుంటా అంటే ఈ అన్నం ఎట్ట తింటావయ్యా? నువ్వు అన్నం తినవు, అనువు గడ్డి తింటావా కడుపుకు? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.